తరఫున మరియు మా పల్లె సమస్యలు, ముఖ్యంగా మా దళిత సమాజం, మా యొక్క ఎస్సీ కాలనీ సమస్యలు ఉన్నటువంటి వాటిని 2-3 రోజులు మేము వచ్చి తప్పనిసరిగా మీకు తెలియజేస్తాం సార్. ఇది సందర్భం కాదు మేము చెప్పటం, ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళుగా తెలియజేయటం మా అవసరం కాబట్టి. మా దళిత సమాజానికి మీరు ఎప్పుడు మీరు అండగా ఉంటారని, మా యొక్క ఓటు ఎప్పుడు దళిత ఓటు సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటుందని తెలియజేస్తూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోన రఘుపతి గారి నాయకత్వం వర్జిల్లాలి. మా యొక్క ఎస్సీ కాలనీ యొక్క సమస్యలు మాత్రం భవిష్యత్తులో మీ కాబోయే ఎమ్మెల్యేగా మీరందరూ సమస్యలు పరిష్కరించాలి. మేము వచ్చి మీతో మళ్ళీ చర్చిస్తాం. మీరు కాబోయినా కానీ మన యొక్క ఎంపీ తరఫున, ఎస్సీ ఎంపీ తరఫున, మీ అందరి తరఫున మా యొక్క సహాయ సహకారాలు ప్లస్ మీ యొక్క సహాయాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మహేష్ బాబు, మహేష్ బాబుకి ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. తనకు తెలిసింది 2004 రిజర్వ్ చేశారన్న సంగతి. దానికన్నా ముందుగానే కోన ప్రభాకర్ రావు గారు సలగల బెంజమిన్ గారిని ఇక్కడ ఎంపీ చేశారు. విను, 2004 రిజర్వ్ చేస్తే అంతకుముందు ఎప్పుడోనే సలగల బెంజమిన్ గారిని ఇక్కడ పార్లమెంట్ కి నాన్నగారే సీటీపీచి గెలిపించింది. ఈనాటిది కాదు, అది ఒక ఎస్సీలని కాదు. ఎస్సీలైనా బీసీలైనా ఓసీలైనా రఘుపతి నిలబడేది పేదవాడి పక్షాన్ని. పేదవాడి పక్షాన్ని నిలబడాల్సింది. అది రాష్ట్ర, అది కోన ప్రభాకర్ గారి ఆశయం, అది రాజశేఖర్ గారి ఆశయం. ఆ క్రమంలో దళితుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండటం మన దురదృష్టకరం. అందుకని ఖచ్చితంగా పేదవాడి పక్షాన్ని నిలబడతాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. రాజ్యాంగం ఇంకా పరంగా ఉన్నటువంటి ప్రతి హక్కును కూడా మనం అందుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎత్తులు ఉపన్యాసాలు చెప్పకూడదు. బాయ్ వద్దులు, ఇప్పుడు చెప్పి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మన పార్టీ అనుకున్నప్పుడు, మన బాధ్యత అనుకున్నప్పుడు ఓట్లు వేయించాలి. ఎక్కడ ఓట్లు వేయించండి, ఎవరు